మహమ్మద్బాబు గారు ఎవరైనా ఒక నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు ఫోన్ నెంబర్ వస్తే, ఆయన అలా కాదు, మనందరికీ కూడా తెలుసు. తెలియని వ్యక్తి ఒక మిషన్ కాల్ వెళ్ళిందనంటే రాత్రి 12 గంటలకైనా మళ్ళీ తిరగడం రమ్మంటాం దాన్ని ఫాలో చేయడం అనేది ఆయనకు మా ఆయనకుండే అలవాటు. అలాంటి వ్యక్తి మన బాలయ్య గారు పోయిన తర్వాత అలాంటి వ్యక్తిని మనకు దొరకడం అనేది నిజంగా మనం చేసుకున్న పుణ్యంగా మనం భావిస్తూ మరి రోజున నామినేషన్ వేయడం జరిగింది. మనందరం కూడా చూసాం. ఈరోజు 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పు సరిదిద్దుకోవడం జరిగింది. ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటారంటే ఇంకా బెటర్మెంట్ ఉండాలి, ఇంకా బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ బాగా చేసినప్పటికీ మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా మటుకి మంచి మంచి కార్యక్రమాలు ఏంటి, రోడ్లు ఏంటి, వాటర్ ఏంటి, బ్రిడ్జ్లు ఏంటి, ఇలాంటివన్నీ చేసినప్పటికీ మేమేంటంటే మన రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో చిన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఆయన ఏదో చేస్తారని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయన ఎన్నుకున్న తర్వాత కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి సీఎం వరకు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి అలా సీఎం వరకు కూడా అందరు అవినీతిలో కూరుకుపోయి ఇసుక దోపిడీలు అలాంటివన్నీ చేస్తూ అభివృద్ధి మీద ఏ విధమైన ఇది చూపు లేకుండా ఓన్లీ ఏంటంటే వాళ్ళు దోసుకోవడం కోసం మన అధికారంలో ఉన్నాం అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళకి మనం వాళ్ళని అధికారంలోంచి దింపేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనల్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకెళ్తూ సంక్షేమాల మీద కాతో పాటు అభివృద్ధి మీద కూడా పెట్టి ఏంటంటే గత 3 సంవత్సరాలు ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ మేము ఊరిని హైదరాబాద్లో ఉంటాం, ఏదో ఊరి మీద అవమానంతో వచ్చి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అలాంటిది హైదరాబాద్ నుంచి రావాలంటేనే ఆ రోడ్లు చూసి భయపడే పరిస్థితి ఉండేది మాకు గత 3 సంవత్సరాల నుంచి. అలాంటి ప్రభుత్వాన్ని దించి మనం మంచి మంచి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నేను మా గురుగారు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద టీడీపీలో జాయిన్ అయ్యాను. ఈరోజు మా స్వగ్రామమైన ముమ్మడివారం నియోజకవర్గంలో వచ్చి నేను జాయిన్ అయ్యాను తెలిసి నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నాతో పాటు చాలామంది కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు బుచ్చిబాబు గారు మా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు నామినేషన్ వేశారు, అధిక సంఖ్యలో జనాలు పాల్గొనడం జరిగింది. ఆయన కూడా అధిక మెజార్టీతో, గతంలో కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, ఎందుకంటే ఆ జనం చూస్తేనే అర్థమవుతుంది. అలాగే కూడా టీడీపీ పార్టీ కూడా 120 స్థానాల పైన వచ్చి స్థానాలు గెలుపొంది అధికారం చేపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.